ఎన్నికల్లో ఓడిపోయాం, ఒకసారి ఎన్నికల్లో గెలిచాం. ఓడిపోయినప్పుడు కుంగిపోలేదు, గెలిచినప్పుడు రెచ్చిపోలేదు. నేను ఎప్పుడూ కూడా ప్రతిపక్షంలో ఉండే ఏ వ్యక్తిని కూడా అవమానంగా మాట్లాడడం నా జీవితంలో ఎప్పుడూ నేను చేయలేదు. గౌరవప్రదంగా మాట్లాడడం, కన్విన్స్ చేయడం చేసుకుంటూనే వచ్చాను తప్ప ఎప్పుడూ అలాంటి పనులు కూడా నేను చేయలేదు. అదే మరిగా తెలుగుదేశం పార్టీ నేషనల్ ఫ్రంట్ మా నాయకుడు ఆధ్వర్యంలో, ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో నేషనల్ ఫ్రంట్ పెట్టడం, ఆ రోజు ఒక స్టాల్వర్డ్స్ విపి సింగ్, వాజ్పేయి గారు ఇలాంటి అన్ని, జ్యోతిబాస్ గారు ఇలాంటి అందరి నాయకులతో పనిచేశాం. వాళ్లే కాకుండా నాకు కరుణానిధి కానీ ఈఎఫ్ పెట్టినప్పుడు, ఇంకొక పక్క బిజు పట్నాయక్ కానీ, ఇంకా హేమాహేములు చంద్ర రాజేశ్వరరావు కానీ ఇలాంటి వాళ్ళందరితో పనిచేసాం. అబ్దుల్ కలాం ఇలాంటి వ్యక్తులందరితో పనిచేశాం. ఒక గర్వంగా ఫీల్ అయ్యాను. రాజకీయం అంటే ప్రజల కోసం చేసేది రాజకీయం అని నమ్మాను. గెలుపు ఓటములు వచ్చినప్పుడు కూడా స్పోర్టివ్గా తీసుకొని మళ్ళీ ముందుకెళ్తూ వచ్చాం. అదేవిధంగా ఇంకో పక్కన చూస్తే ప్రజలిచ్చిన అధికారాన్ని, ఆశీస్సులు తీసుకొని రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా బాగు చేయాలి, వాళ్ళని ఏ విధంగా ఎంపవర్ చేయాలి, ఏ విధంగా రాష్ట్ర ప్రతిష్ట పెంచాలనో పనిచేస్తూ వచ్చాం. అదొకటే తృప్తి. ఈరోజు ఈరోజు హైదరాబాద్కి పోయినా అక్కడ చేసిన అభివృద్ధి అంతా చూసినప్పుడు అది నా కోసం చేయకపోయినా ప్రజల కోసం చేశాం, ప్రజలు అనుభవిస్తున్నారు అని ఎక్కడికక్కడ ఆనందపడ్డాం. ఇంకొక పక్కన ఈరోజు ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా ఆ రోజు కియా మోటార్స్ కానీ, అమరావతి కానీ, పోలవరం కానీ ఇవన్నీ చేసినప్పుడు గర్వంగా ఫీల్ అయ్యాం. ఇంకొక పక్క ఇంటర్నేషనల్గా ఉండే లీడర్స్ కూడా మనం ఇక్కడ చేసిన అభివృద్ధి వల్ల వాళ్ళు కూడా గౌరవించే పరిస్థితికి వచ్చారు. క్లింటన్ మనం చేసిన డెవలప్మెంట్ చూడడానికి వచ్చారు. మలేషియా సీఎం, సింగపూర్ సీఎం లాంటి వాళ్ళు వచ్చారు. లీ క్వాన్ యూ లాంటి సింగపూర్ మాజీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కూడా మన ఇక్కడ జరిగిన డెవలప్మెంట్స్ ఇవన్నీ ఆసక్తిగా చూడడం, గౌరవించే పరిస్థితికి వచ్చారు. వీళ్ళే కాకుండా కార్పొరేట్ జెయింట్స్తో కూడా కలిసి పనిచేశాం. కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇది ఏ విధంగా అభివర్ణించా నాకైతే అర్థం కావడం లేదు. ఎప్పుడు కూడా మా మిస్సెస్, నా భార్య రాజకీయాలకు రాలేదు. ఒక్కొక్కసారి ఆవిడెప్పుడు రాజకీయాలపైన ఆసక్తి లేదు. ఇప్పటి కూడా 40 ఏళ్ళ తర్వాత వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నా, నేను సుదీర్ఘకాలం
ముఖ్యమంత్రిగా ఉన్నా ఎప్పుడన్నా ప్రోటోకాల్ తప్పదనుకున్నప్పుడు రిక్వెస్ట్ చేస్తే తప్ప ఎప్పుడు వచ్చేది కాదు. ఇప్పటికూడ మా పార్టీ నాయకులు చాలామంది అడిగి తెలియదు, ఎందుకంటే ఆవిడ పని, ఆవిడ వ్యక్తిగత జీవితం, ఒక నలుగురికి ఊరుకుంటే సహాయం చేయడం, నన్ను ప్రోత్సహించడం తప్ప ఇంకోటి తెలియని వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్